మహానుభావుల త్యాగ ఫలితమే గణతంత్ర దినోత్సవం. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే గణతంత్ర దినోత్సవం అని టెక్కలి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ హనుమంతు ఉదయ్ కుమార్ అన్నారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ మెట్ట మన్మథరావు పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ హావర్ధార్ సింహాద్రి, సిరిగిపల్లి సాయిబాబు, ఎస్పీడీ డెవలపర్స్ డైరెక్టర్లు ముకుందరావు, వైకుంఠరావు, రమణమూర్తి, బాలు పట్నాయక్, హేమలత తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ రాజుతో నాకు మైత్రి కుదిరింది. ఈయన అనంతరం ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టేవారు. సపోజ్ ఝాన్సీ లక్ష్మీబాయి భర్త గంగాధర్రావుకి తీసుకున్నాం, ఆయనకి ఏం చేశారు, లాస్ట్లో అన్నీ మొత్తం ఆ రాజు చాలా మంచోళ్ళు, ఆయన గుణగణాలు అన్నీ రాసి ఈ తదనంతరం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రసాదించింది. ఎందుకంటే 1857లో సిపాయిలు తిరుగుబాటు వచ్చే టైంలో భారతదేశంలో ఏ చట్టాలు లేవు. సిపాయిలు తిరుగుబాటు ఎప్పుడైతే 1857 మంగళ పాండే ద్వారా మీరట్ అండి మొదలైందో ఆ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు మొదటి విడిచిపెట్టి మళ్ళీ రెండోసారి వచ్చారు మనకి. వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ ఈరోజు కూడా చరిత్ర ఒకసారి తీసుకోవాలండి. బ్రిటిష్ గవర్నమెంట్ భారత సైన్యంతో కానీ, భారత సామంతరాజుతో కానీ, భారతకు చెందిన ఏ రాజుకును జయించి మన దగ్గర అవగాహన చేసుకొని మన దేశ పరిస్థితులను అవగాహన చేసుకున్న తర్వాత ఆయన రాత రూపంలో అంటే ముసాయిదా కమిటీ అంటే డ్రాఫ్ట్ కమిటీ వాళ్ళు దాన్ని కాగితం మీద పొందుపరచడం జరిగింది రాత రూపంలో. ఈ పరిస్థితుల్లో భారతదేశం దానిలో స్థితిగతులు ప్రత్యేకించి మొట్టమొదటి దాని మీద ఫోకస్, రాజ్యాంగం మీద ఫోకస్ ఏంటంటే సెంట్రలైజేషన్ ఉండకూడదు, నియంత్రించేటటువంటి అంటే ఏకపక్షమైనటువంటి పరిపాలన ఉండకూడదు అనేటటువంటి ధోరణితో నిర్మాణాత్మకంగా తయారు చేయబడిందే రాజ్యాంగం. అంటే వికేంద్రీకరణ అనేది జరగాలి అనేది ప్రస్తుతానికి అంటే మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ముఖ్యమైన అంశం. ఎందుకంటే కేంద్రీకృతమైనటువంటి పరిపాలన గతంలో ముస్లిమ్స్ వాళ్ళు అయితేనేమి, బ్రిటిషర్స్ అయితేనేమి, క్రిస్టియన్ మతస్థులు అయితేనేమి పరిపాలించిన రోజుల్లో భారతదేశం ఏ రీతిలో నష్టపోయింది, భారతీయులు ఏ రీతిలో కష్టపడ్డారు, ఆ కష్టాలు ఆ శృంఖలాల నుంచి విడదీసుకోవడానికి ఎన్ని రకాలుగా వాళ్ళు ఈతిబాధలు అనుభవించి వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా లక్షల్లో జనాభా వాళ్ళ ప్రాణాలను కోల్పోయినటువంటి ప్రతిఫలమే ఈనాటి భారతదేశం తాలూకా రాజ్యాంగం అని చెప్పేసి చెప్పడానికి